చూడు రెక్కడ ఎన్నికలు వచ్చినా ఏదో రాష్ట్రంలో ఏదో లొల్లిబెట్టుడు నాలుగు ఓట్లు సంపాదించుకున్నాడు. ఇవాళ ప్రజలుగా మనం అప్రమత్తంగా ఉండాలి. అటువంటి సంస్కృతి తెలంగాణకు లేదు. మహాత్మా గాంధీ లాంటి వ్యక్తే వచ్చి హైదరాబాద్కు వచ్చి గంగా జమున తైజబీది తెలంగాణ చాలా గొప్ప సంస్కృతి అని మనల్ని పొగిడిపోయింది. మొన్న ఇక్కడ ఉరుసు ఉత్సవాలు జరిగినాయి, మనం కూడా అందరం హిందువులం పోయినాం. నిన్న శోభయాత్ర జరిగింది ముస్లింలు. నేను చూసిన రెండు మూడు ఫోటోలు మనోళ్ళు మన జిల్లాల మంచిర్యాల జిల్లాలు అక్కడక్కడ వీళ్ళు భక్తులకు వడ్డిస్తున్నారు, భక్తులకు సల్ల వస్తున్నారు, మంచినీళ్ళు ఇస్తున్నారు. అంటే అట్లా హిందూ ముస్లింలు కలిసిమెలిసి ఉండేటటువంటి అద్భుతమైనటువంటి సంప్రదాయం ఉన్నటువంటి గడ్డ తెలంగాణ గడ్డ. ఇవాళ నేను అడుగుతా ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు, ఇవాళ మీరు ఇట్లనే హిందువులు ముస్లింల మధ్య చిచ్చు పెడితే మరి గల్ఫ్ దేశాలలో ఉన్న హిందువులందరూ నిలబడితే కొడుక వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారా భారతదేశంలో? మేము అడుగుతా ఉన్నాం. గల్ఫ్కు చాలా మంది పోతారు, మరి అక్కడ దేశాలు నిలబడితే వీళ్ళ సంగతి ఏంది? అమిత్ షా కొడుకుది ఒక ఫోటో వచ్చింది ఈ మధ్య సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంది. అమిత్ షా కొడుకు జైషా గాడేమో అరబ్ సేట్లతో బిజినెస్ చేయొచ్చు, కానీ ఇక్కడ మాత్రం ముస్లింలు వీళ్ళకి నచ్చారు భారతీయ జనతా పార్టీకి. బండి సంజయ్ కొడుకుది ఒక ఫోటో వచ్చింది, వాడు కాస్ట్లీ బైక్, 400,000 రూపాయల బైక్ మీద తిరుగుతున్నాడు బండి సంజయ్ కొడుకు, ఒక ఫోటో వచ్చింది సోషల్ మీడియాలో. బండి సంజయ్ కొడుకేమో 400,000 రేస్ బైక్ మీద తిరగాలి, మామూలు బీజేపీ కార్యకర్త ఒక యువకుడేమో వాడు లొల్లి పెట్టుకోవాలి రోడ్డు మీద, లొల్లి పెట్టుకుని వాడు తను తినాలి, కేసు కావాలి, జైలు పోవాలి. వాని కొడుకు ఎందుకో లొల్లి పెట్టుకోడు? ఈ భారతీయ జనతా పార్టీ నాయకుల కొడుకులు ఎందుకు లొల్లి పెట్టుకోరు? వాళ్ళ పిల్లలు ఎందుకు రోడ్ల మీదకి వచ్చి లొల్లి పెట్టరు? వీడెందుకు లొల్లి పెట్టుకోవాలి? వీడెందుకు ఎమోషన్ కావాలి? నేను అడుగుతా ఉన్నా సగటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తను అడుగుతా ఉన్నా, బండి సంజయ్ కొడుకు గల్లీలలోకి వచ్చి లొల్లి వేస్తున్నాడా? వాడెట్లా 400,000 బైక్ మీద తిరుగుతాడు? ఈ మామూలు వాళ్ళు ఎందుకు ఎమోషనలైజ్ అవుతున్నారు? వివేక్ కొడుకు ఎట్లా ఏసీలో కూర్చుంటాడు మంచిగా, వీడు మామూలు బీజేపీ కార్యకర్త ఇక్కడ ఎందుకు లొల్లి పెట్టుకుంటాడు? నేను అడుగుతా ఉన్నా, ఆలోచించుర్రి. ఈటల రాజేందర్ కొడుకు ఏడున్నాడు, ఏసీ రూమ్లు ఉన్నాడు హైదరాబాద్లో, ఈడ మామూలు బీజేపీ కొడుకు, ఈడ సోషల్ మీడియాలో రోజు వాంతో వింతో లొల్లి పెట్టుకున్నాడు, ఖమ్మంలో లొల్లి పెట్టుకున్నాడు, హైదరాబాద్లో లొల్లి పెట్టుకున్నాడు. ఎందుకు జరుగుతూ ఉంది ఇది? వాళ్ళ పిల్లలేమో మంచిగా ఉండాలి, మామూలు కార్యకర్తలు వీళ్ళ పిల్లలు యూత్ పిల్లలేమో రోడ్ల మీదకి పోయి వాంతో వింతో సోషల్ మీడియాలో ఆడ లొల్లి పెట్టుకుని వీళ్ళు బలి కావాలా? కాబట్టి దీని విషయంలో భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి యూత్ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. తెలంగాణకు ఆ కల్చర్ లేదు, తెలంగాణకు ఆ సంప్రదాయం లేదు. చాలామంది కొత్త పిల్లలకు, యువకులకు తెలంగాణ గురించి తెలుస్తలేదు. చాలామందికి బాధాకరం, ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో దెబ్బలు తిని ఎంతోమంది త్యాగాలతో వచ్చినటువంటి తెలంగాణ, ఈ త్యాగాల తెలంగాణ ఇవాళ ఈ గలీజ్గాళ్ళ గులాముల తెలంగాణగా మారద్దు అని చెప్పి నేను ఇవాళ మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా. గుజరాతీ గులాముల తెలంగాణ కావద్దు, ఇది త్యాగాల తెలంగాణ, కేసీఆర్ తెలంగాణగా, గులాబీ తెలంగాణగానే ఉండాలి ఈ తెలంగాణ. అట్లయితేనే కాళేశ్వరం నీళ్ళు వస్తాయి, మిషన్ భగీరథ నీళ్ళు వస్తాయి, మిషన్ కాకతీయలో నీళ్ళు వస్తాయి, అనేక రకాలైన సంక్షేమ పథకాలు వస్తాయి తప్ప ఈ గుజరాతీ గులాముల తెలంగాణగా కనుక ఇది మారినట్టయితే రాబోయే రోజులు ఇక్కడ రక్తం కనబడుతుంది తప్ప నీళ్లు కనబడాయి. తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి, మన కళ్ళ ముందర రక్తం కనబడాలా, కాళేశ్వరం నీళ్లు కనబడాలా, ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. మన కళ్ళ ముందర మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ నీళ్లు కనబడాలా, కర్ఫ్యూ లాంటి సన్నివేశాలు కనబడాలా, ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటిది దుర్మార్గమైనటువంటి వ్యతిరేకమైనటువంటి పాత్ర పోషిస్తున్నప్పటికీ తెలంగాణను తెచ్చినటువంటి నాయకుడిగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా అనేక రకాలైనటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేసుకుని మనం ముందుకు సాగుతూ ఉన్నాం. దాంట్లో భాగమే కాళేశ్వరానికి వాడు రూపాయి ఇవ్వకపోయినా 83,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాళేశ్వరాన్ని ముఖ్యమంత్రి కట్టిండు. అదే కాళేశ్వరం నుండి మళ్ళా చెన్నూరుకు 1658 కోట్లు పెట్టి మళ్ళా నిల్లిస్తూ ఉన్నాడు. అంటే బీజేపీ చేయలే, కేంద్ర ప్రభుత్వం చేయలే, మళ్ళా మన కేసీఆర్ సారే చెన్నూరును కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి దీనందరూ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారి నాయకత్వానికి మనం అండగా నిలబడాలని చెప్పి చెన్నూరు రైతాంగానికి, చెన్నూరు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు కూడా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇవాళ వీడు కాంగ్రెస్ వాడు కూడా భారతీయ జనతా పార్టీకి బి టీమ్గా ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ మారిపోయింది. రేవంత్ రెడ్డి ఎవడో కాదు, వాడు ఒకప్పుడు ఏబీవీపీ కార్యకర్త, భారతీయ జనతా పార్టీ విద్యార్థి విభాగమైనటువంటి ఏబీవీపీ కార్యకర్తనే వీడు రేవంత్ రెడ్డి అనేటోడు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. హుజూరాబాద్ ఎన్నికలకు ముందు దస్పల్లా హోటల్లో ఈటల రాజేందర్తో మీటింగ్ పెట్టుకొని అక్కడ బలహీన అభ్యర్థిని పెట్టి హుజూరాబాద్లో బీజేపీని గెలవడానికి సహకరించి కాంగ్రెస్ పార్టీని తాకట్టు పెట్టినోడు బీజేపీకి ఈ రేవంత్ రెడ్డి అనేటోడు. రేపు కూడా కంప్లీట్గా భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ పార్టీని తాకట్టు పెట్టే పనుల్లో వాడు బిజీ ఉన్నాడు. ఎంపీ ఒకనాడు తెలంగాణ గురించి కేంద్రాన్ని నిలదీయాడు,
కాళేశ్వరానికి జాతీయ హోదా గురించి మాట్లాడు, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడు, ఎస్టీ రిజర్వేషన్ల గురించి మాట్లాడు, ఐటీఐఆర్ రద్దయింది దాని సంగతి ఏంది అన్నాడు. వీడు మల్కాజ్గిరి ఎంపీ పొట్టాడు, ఆ కంటోన్మెంట్ ఏరియా వీందాట్లనే వస్తుంది, ఆ రోడ్లు మూసేస్తున్నారు డిఫెన్స్ వాళ్ళు, దాని సంగతి ఏంది అన్నాడు. ఇంతసేపటికి కేసీఆర్ను దిట్టుడు, కేసీఆర్ కుటుంబాన్ని దిట్టుడు ఈ సన్నాసిగాడు. మొన్న మీరందరూ కూడా చూసిర్రు, వన్ మేనల్లుడు ఎల్ల దొరికిండు, ఎల్ల దొరికిండు. ఇక వీడి నీతులు చెప్తాడు సమాజానికి, వాన్ మేనల్లుడేమో దాంట్లో దొరుకుతాడు, వీడి నీతులు చెప్తాడు సమాజానికి. ఇటువంటి బుట్ట చోరగాలు అంతా చేరి తెలంగాణను ఆ బీజేపీ బట్టెబాజుగాల కప్ప చెప్పాలనే చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని తిప్పికొట్టాలి తెలంగాణ సమాజం. పశ్చిమ బెంగాల్ ఎట్లయితే బెంగాల్ ప్రజలంతా మమతా బెనర్జీతోనున్నారో, మహారాష్ట్రలో అక్కడి ప్రజలంతా శరద్ పవార్తోని, అదేవిధంగా ఉద్ధవ్ ఠాక్రేతో ఎట్లున్నారో, ఒడిశాలో నవీన్ పట్నాయక్తో ఎట్లున్నారో, జార్ఖండ్ పోతే జేఎంఎంతో ఎట్లున్నారో, తమిళనాడు పోతే డిఎంకేతో ఎట్లున్నారో, అట్లనే తెలంగాణ ప్రజలు మొత్తం తెలంగాణ రాష్ట్ర సమితితో ఉండాలి, టీఆర్ఎస్తో ఉండాలి, మన అస్తిత్వాన్ని మనం నిలబెట్టుకోవాలి. జయశంకర్ సార్ బతుకున్నాని రోజులు మొత్తం చెప్పేది, ఎట్టికైనా మట్టికైనా మనోడు ఉండాలి, మన ఇంటోడు ఉండాలి, తెలంగాణకు మనోడు మన ఇంటోడు అంటే టీఆర్ఎస్ఏ అని జయశంకర్ సార్ చెప్పేది. ఇవాళ సార్ లేకపోవడం బాధాకరం, సార్ లాంటి పెద్ద మనుషులు ఉంటే చాలా గొప్పగా ఇవాళ మనం ఎందుకు టీఆర్ఎస్తో ఉండాలి, టీఆర్ఎస్ ఎందుకు గొప్పగా ఉండాలి, తెలంగాణ సమాజం అంతా కేసీఆర్తో ఎందుకు ఉండాలో గొప్పగా చెప్పేటోడు. సార్ లేకపోవడం నిజంగా మనకి ఇవాళ దురదృష్టం, బాధాకరం. ఆయన ఎప్పుడు చెప్పేది, స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష, స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష, కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు సురక్ష అని జయశంకర్ సార్ చెప్పేది. కాబట్టి వాళ్ళ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉంటేనే ఇది బాగుంటుంది, బతుకుతుంది, గొప్పగా ఉంటుంది, తప్ప ఈ గుజరాతీ గులాంల చేతికి పోతే ఇది నష్టపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చేసే చిల్లర పనుల్ని, వాళ్ళు చేసే డ్రామాల్ని ఎప్పటికప్పుడు ప్రజల్లో ఎండగడుతూ మనం ముందుకు పోదాం. చెన్నూరు నియోజకవర్గంలో జరిగే ఈ అభివృద్ధి యజ్ఞం గొప్పగా కొనసాగుద్ది, బ్రహ్మాండంగా కొనసాగుద్ది. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మీ బిడ్డగా బాల్క సుమన్ అనేటోడు ఈ నియోజకవర్గాన్ని, రాష్ట్రంలోనే అతి ముఖ్యమైనటువంటి అద్భుతమైనటువంటి అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గాల్లో ఒకటిగా దీన్ని నిలబెట్టేంత వరకు, తీర్చిదిద్దేంత వరకు కేసీఆర్ గారి, కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గానికి నిధుల వరద బారిస్తూ బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని తీసుకొచ్చి, మాది చెన్నూరు అని గల్లా ఎగరేసి దేశమంతా చెన్నూరు నియోజకవర్గ ప్రజలు చెప్పుకునేటట్టుగా ఈ నియోజకవర్గాన్ని అద్భుతంగా తయారు చేస్తామని చెప్పి, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల సహకారం, పార్టీ పెద్దల సహకారంతో ముందుకు సాగుతామని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తూ ఈ అభివృద్ధి యజ్ఞాన్ని కొనసాగిద్దాం. వచ్చే నెలలో గౌరవ ముఖ్యమంత్రి గారు జైపూర్కు రాబోతా ఉన్నారు, లక్ష మందితోని బహిరంగ సభ పెట్టాలి. లక్ష ఎకరాలకు నిలిస్తున్న కేసీఆర్కు లక్ష మంది జన నీరాజనంతో ఆ బహిరంగ సభ ద్వారా కృతజ్ఞత చెప్పుదాం. ఇవాళ మామూలుగా చెప్పిన కృతజ్ఞత, కేసీఆర్ గారు వచ్చిన రోజు లక్ష మంది చెన్నూరు నియోజకవర్గ రైతులతోని, బ్రహ్మాండమైన జన నీరాజనంతో కృతజ్ఞత చెప్పుదాం, వారికి అండగా ఉందామనేటటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఉంటామని చెప్పి వారికి కల్పిద్దామని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పటికే చాలా కాలాతీతమైంది కాబట్టి ఎక్కువ మంది వక్తల్ని మాట్లాడిస్తలేం, ఒక ఇద్దరినో ముగ్గురునో మాట్లాడించి ముఖ్యమైనటువంటి వక్త, ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథి అయినటువంటి పెద్దలు పల్లా రాజేశ్వరరెడ్డి గారు మాట్లాడతారు కాబట్టి దయచేసి మన వాళ్ళు ఎవ్వరు లేవకుండా మంచిగా కూర్చోవాలి. కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత కూడా అందరికీ మంచిగా 6-7 వేల మందికి మనం ఎంపీడీఓ ఆఫీస్ కాంప్లెక్స్లో భోజనాలు కూడా ఏర్పాటు చేయించడం, అందరికీ భోజనాలు ఉన్నాయి. నేను రాజేశ్వరన్న, సతీష్ అన్న మేము కూడా మీతోనే కలిసి అక్కడ భోజనం చేస్తాం కాబట్టి కార్యక్రమం అయిన తర్వాత అందరం కలిసి నడుచుకుంటూ వెళ్దాం. అప్పటిదాకా ఎవరు లేవద్దని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ